బీఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాతో అధికారంలోకి రావాలని కళ్ళకంటున్నారని, అధికారంలోకి కాదు చర్లపల్లి జైలుకు వెళ్తారని అన్నారు రేవంత్ రెడ్డి. దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు కానీ చర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తా మాత్రం చల్లపరిలో చిప్పకూడదు తింటావని నేను చెప్తూ